హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టిల్లు లాంటిదని, ప్రపంచంలోని అన్ని దేశాలకు దీటుగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా నాయకులు అరికొండ సురేష్ బాబు అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా పామూరు సరస్వతి శిశు మందిర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జరిగిన కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ, బానిస సంఖ్యల నుంచి దేశం విముక్తి పొందినటువంటి రోజు అని ప్రజలందరికీ 75 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలంగా నిషిద్ధించిన స్వాతంత్రాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీర సావర్కర్, బాలగంగాధర తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ వంటి ఇలా ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు మరియు పోరాట ఫలితమే స్వాతంత్రం లభించిందన్నారు. ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశమని, ప్రపంచంలోని అన్ని దేశాలకెల్లా ముందుగా ధీటుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంని చూసి అందరం గర్వపడాలన్నారు. అతి త్వరలోనే భారత్ విశ్వగురువుగా అవతరించబోతుందన్నారు. దేశ చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోడూరి ప్రభాకర్ రావు, జిల్లా సమరసత సేవా నాయకులు పాబోలు శివ, బీజేపీ ఓబీసీ మోర్చ నాయకులు బుబ్బూరి రాజేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.